మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ పై గోవా నిపుణుల సర్వే. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ వద్ద సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే దాదాపు 10 రోజుల పాటు కొనసాగనుంది. గోవాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన శాస్త్రవేత్తలతో పాటు వైజాగ్కు చెందిన ఓషనోగ్రఫీ నిపుణుల బృందం అండర్ వాటర్ వీడియోతో సర్వే చేస్తున్నారు. 3 రోజుల క్రితమే సర్వే చేపట్టాల్సి ఉండగా కొందరు నిపుణుల రాక ఆలస్యం కావడంతో సర్వే ఆలస్యమైంది. శ్రీశైలం డ్యామ్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసినప్పుడు నీరు బకెట్ పోర్షన్ ద్వారా ఎగిసిపడి ముందు భాగంలో బలంగా పడడంతో పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. దీన్నే ప్లంజ్ పుల్ అంటారు. 1985 నుంచి 1994 వరకు ఇంజనీర్లు చేసిన సర్వేలో దాదాపు 50 అడుగుల మేర గొయ్యి ఏర్పడిందని నివేదించారు. ఆ తర్వాత 1995 2009లో శ్రీశైలం జలాశయానికి ఊహించిన విధంగా భారీ వరద రావడం ఆ తాకిడికి ప్లంజ్ పూల్ మరింత ఎక్కువగా లోతులో గొయ్యి ఏర్పడింది. 2009 వరదల తర్వాత పరిశీలించిన డ్యామ్ భద్రతా కమిటీ ప్లంజ్ పూల్ గొయ్యి వల్ల డ్యామ్ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందా అనే అనుమానం వ్యక్తం చేస్తూ అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిడబ్ల్యూసిని సూచించింది. అయితే గతంలో ప్లంజ్ పూల్ సర్వే అధ్యయనంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ప్రస్తుతం మరోమారు సర్వే ప్రారంభించడం చర్చనీయాంశమైంది. నమస్తే, ఏది ఇక్కడ చీరు పోతే అక్కడ మొత్తం వాయిస్ రికార్డ్ కూడా తీసుకోవచ్చు. ఎవరు ఉన్నారు అక్కడ కింద? ఏ డీగర్ లేరా? ఏ ప్రొఫెసర్ కిందకి? ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావదేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు.
మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.